ఈనాడు లూద్దుమాత పేరిట దివ్య పూజబలిని సమర్పించిన వారు డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి, ఉర్సులా సందీప్ రెడ్డి, సౌమ్యప్రీతి, రమణ, బేబీ మైర. కృతజ్ఞతగా దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యం కొరకు, ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు, ఏ గోపాలరెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, శాంతి సమాధానము, ఆర్థిక సమస్యలు తొలగిపోనట్లుగా, సిస్టర్ మేరీ షీల మంచి ఆరోగ్యం కొరకు, బేబీ అడోరోపై దేవుని కృప ఉండినట్లుగా మరియు మంచి ఆరోగ్యం కొరకు, మోరీస్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, కే బస్ సెబాస్టియన్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కే జోసెఫ్ కుటుంబ సభ్యులు, కళ్యాణ్ శరత్ సూర్యులపై బంధకాలను తొలగిపోనట్లుగా, కుమారుల బంగారు భవిష్యత్తు, వారి మంచి ఉద్యోగము, ఆరోగ్యము, వారు దేవునిలో ఎదిగినట్లుగా, మంచి జీవిత భాగస్వామి కొరకు, కుటుంబంలో శాంతి సమాధానములు, వారి కుటుంబ సమస్యలను తొలగిపోనట్లుగా, సంగం అమర్ కుటుంబ శ్రేయస్సు, పిల్లల చదువులు, సోని హర్ష రాయబోయే పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధించాలని, కుటుంబంలో శాంతి సమాధానము, కుటుంబంలోని సమస్యలను తొలగిపోనట్లుగా, ఏర్వ ఫాతిమా మేరీ కుటుంబ కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు, వారి ప్రత్యేక తలంపులను నెరవేరాలని, ఏర్వ ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యము మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు పూజను అర్పించిన వారు వై శ్రీవారెడ్డి మరియు మేరీ పెంటారెడ్డి, ఆరోగ్యమేరీ రాణి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, బిజినెస్ డెవలప్మెంట్ కొరకు, కుటుంబ సంరక్షణ, ఆర్థిక సమస్యలను తొలగిపోనట్లుగా, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు పెంటారెడ్డి, జయభరత్ రెడ్డి, దీప, మాన్సీ కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, వారి బిడ్డల మంచి ఆరోగ్యము జ్ఞానం కొరకు, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, సోని హర్ష మంచి చదువులు, మంకీ జ్ఞానం కొరకు, పాస్పోర్ట్ పనులు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని, నక్కా యోచన మైత్రికి కరోనా తగినందు కృతజ్ఞతగా చేతన్ దేవుని దివెనల కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు మోహన్ రావు మరియు స్వర్ణలత, శీలాజాన్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, శాంతి సమాధానము, శీలాకి ఆథరైటిస్ నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, ఇమ్మాన్యుల్ బంగారు భవిష్యత్తు కొరకు, సందీప్ మంచి ఉద్యోగం దొరికినందుకు కృతజ్ఞతగా మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు, పదశ్రల్ మరి వారి బృందం అంతటిని ప్రభు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, అలాగే అనాథలకు వృద్ధులకు ప్రభు తోడుగా ఉండాలని పూజను అర్పించిన వారు డిఎల్ రాజు, మేకల అశ్విన్ రెడ్డి చేస్తున్న హెల్ప్ యాప్ విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రభు అతనికి తోడుగా ఉండి సహాయం చేయాలని పూజను అర్పించిన వారు గోపు మధుపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, రాజేంద్ర, రుక్మిణి, శ్రీదియ, అజిత్ జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలని, ఆటంకంలోని తొలగిపోనట్లుగా, పోతిరెడ్డి అహ్నిక్ రెడ్డికి స్వస్థనిచ్చేందుకు కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు పోతిరెడ్డి దయాకర్ రెడ్డి, సౌమ్యక కుటుంబ సభ్యులు, తుమ్మా జ్వాని, స్వమత తలంపు ప్రకారము దేవుని సేవకు అంకితమైన ప్రతి బిడ్డను ప్రభు దీవించాలని, ఏర్వ సుమంత్ రెడ్డికి అన్ని బంధకాల నుండి విడుదల మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు పూజను అర్పించిన వారు ఏర్వరాని, ఆకురాతి శ్రీధర్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, పిల్లల మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తు, ఆర్థిక సమస్యలను తొలగిపోనట్లుగా, ఎస్ విజయ్ కుమార్, సత్యవతికి రెట్టింపు ఆశీర్వాదం ప్రభు దయచేసినందుకు కృతజ్ఞతగా, ఏర్వ ప్రదీప్ రెడ్డి, స్వాతి, ప్రశాంత్ రెడ్డి, ప్రతిమ మంచి ఆరోగ్యము, వారి తలంపు నెరవేరినట్లుగా, విజయ్ కుమార్ రెడ్డి మనవళ్ళు మనవరాళ్ళ మంచి జ్ఞానం కొరకు, మేకల శరస్, స్పందన సంతానవరం కొరకు మరి కృతజ్ఞతగా, బాసాని మర్రెడ్డి, అంగత తలంచిన తలంపు నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు బిడ్డల కుటుంబాలను కూడా ప్రభు దీవించాలని, ప్రసన్నరాజు కుటుంబ సభ్యుల ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పూజను అర్పించిన వారు తిరుపతి గులమారి శేఖర్ రెడ్డి, ఉజ్వల సంతానవరం కొరకు, ఎంవీకే కంపెనీ ట్రాన్స్ఫర్ మరియు ఓనర్షిప్ కొరకు కంపెనీ ప్రాఫిట్స్లో ఉండినట్లుగా పూజను అర్పించిన వారు దయానంద్ మరి సంజయ్, కుమారెడ్డి మరియ భాస్కర్ రెడ్డి, స్వప్న కుటుంబం కృతజ్ఞతగా వారి కుటుంబ సంరక్షణ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు అనన్య, ఆస్టిన్ బంగారు భవిష్యత్తు, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు బసల్ రేమండ్ త్వరగా కోలుకోవాలని, అతని మంచి ఆరోగ్యం కొరకు సల్బిన్ల శివరెడ్డి, చిన్నమ్మ, మనోజ్, అభిలాష్ కుటుంబంలో దేవుడు చేసిన మరి చేయబోతున్న మేలను బట్టి కృతజ్ఞతగా, హరి మోజస్, మరియా బ్లెండిన కుటుంబంపై దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా, షారోన్ మోజస్ మంచి జీవిత భాగస్వామి కొరకు, బి కిరణ్ కుమార్, లక్ష్మీ కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, పిల్లల బంగారు భవిష్యత్తు, మేరీ వివాహ విషయంలో ఆటంకంలను తొలగిపోవాలని, మేరీ దాస్ గవర్నమెంట్ ఉద్యోగం కొరకు గువల జోజప్ప, మేరీ కుటుంబం కృతజ్ఞతగా వారి కుటుంబంలో శాంతి సమాధానము, వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, కోర్టు కేసు నుండి విడుదల కొరకు డాక్టర్ షౌరీలు, అల్లం చిన్నప్రెడ్డి మంచి ఆరోగ్యము, ల్యాండ్ సెటిల్మెంట్ కోర్టు కేసు సాల్వ్ అవ్వాలని, అల్లం ఆశ్రీత్ రెడ్డి మంచి ఆరోగ్యము, అతనికి మాటలు మంచిగా వచ్చినట్లుగా, అతని బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు అల్లం రాజేష్ రెడ్డి మరియు ప్రియాంక, రాజు మారు మనసు కుటుంబ సభ్యులు ప్రేమానురాగాలు కలిగి జీవించాలని, డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి, డాక్టర్ ఎం మేరీ సాహిత్యారెడ్డి దేవుని దీవెనల కొరకు, సత్యనారాయణ, కవిత మంచి ఆరోగ్యము, వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, పిల్లల మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తు కొరకు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి, ఉర్సుల ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, సుదీప్ రెడ్డి, సౌమ్య, బేబీ మైర, రమణల బంగారు భవిష్యత్తు, దేవుని దీవెనల కొరకు పదశ్రీలు గారు జన్మదినంను 9వ తేదీన కొనియాడి ఉండగా ఫాదర్ గారిపై దేవుని దీవెనలు దిగివచ్చినట్లుగా, అంతోని మరియు లూద్దు మంచి ఆరోగ్యం కొరకు ఒక భక్తురాలు యొక్క ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, ఒక వ్యక్తి కుటుంబ కృతజ్ఞతగా నూతన గృహ నిర్మాణంలో దేవుని సహాయం కొరకు పొలం అమ్ముడుపోనట్లుగా,
కేఎస్ సురేష్ బాబు శాంతకుమారి బసవంతి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా దేవుని సంరక్షణ మంచి ఆరోగ్యము మరియు దేవుని దీవెనల కొరకు నికిత బంగారు భవిష్యత్తు కొరకు పూజ నర్పించిన వారు పసల సుజాత ఏర్వయ్యన్నారెడ్డి నిర్మల కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము శాంతి సమాధానం కొరకు ప్రేమ్ కిరణ్ లైఫ్ సెటిల్మెంట్ కొరకు మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు పూజ నర్పించిన వారు లక్ష్మీ చక్రం ఒక భక్తురాలు కుటుంబంలోని వారందరి మంచి ఆరోగ్యము వారి ఆర్థిక సమస్యలు తొలగిపోనట్లుగా ప్రభు చిత్తమైతే వారి బిడ్డ అమెరికాకు వెళ్ళడానికి అవకాశం లభించాలని బిడ్డల మంచి జ్ఞానము వివేకం కొరకు శీలం బాలసుందరరావు నిర్మల కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కుటుంబంలో శాంతి సమాధానము సెర్లీ మంచి ఆరోగ్యం కొరకు గాథ అలేఖ్య తలంపు ప్రకారము వారు ప్రారంభించబోయే మిస్టర్ కుక్ రెస్టారెంట్ని దేవుడు దీవించాలని వారు చేసే ప్రయత్నాలన్నీ ఫలించాలని ఆర్థిక అభివృద్ధి కొరకు వారి సిబ్బంది వారికి సహకరించినట్లుగా కొంక ఇజ్రాయెల్ కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము కుటుంబ సమస్యలు తొలగిపోయినట్లుగా లోన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని జసంతా మరియు శామ్ అవినాష్ బంగారు భవిష్యత్తు కృతజ్ఞతగా సంతానవరం కొరకు పూజలు అర్పించిన వారు ఏర్వజ్యోతి బోగారి అరుణ శ్రీనివాస్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము ఈశానికి కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు వినీత మంచి జీవిత భాగస్వామి కొరకు మానస మంచి జీవిత భాగస్వామి కొరకు కృతజ్ఞతగా ఏసు రక్త సంరక్షణలో ప్రభు వారిని వారి కుటుంబ సభ్యులను ఉంచుకోవాలని కేటీ ఫ్లారెంటీనా యుఎస్ సురక్షిత ప్రయాణం కొరకు ఆమె మంచి జీవిత భాగస్వామి కొరకు ప్రియా కుటుంబ సభ్యుల ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా ఉడుమల రాజారెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా దేవుని కృప వారి కుటుంబంపై ఉండినట్లుగా వారి ప్రత్యేక తలంపులన్నీ నెరవేరాలని బిడ్డల మంచి ఆరోగ్యము జ్ఞానం కొరకు లింగారెడ్డి లూదిరెడ్డి జ్యోతి సంతానవరం కొరకు ఆదిరెడ్డి ఉమావతి కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశంలో నెరవేరినట్లుగా పిన్నింటి బాబురావు మిస్సెస్ రత్నం మంచి ఆరోగ్యం కొరకు ఫాతిమారెడ్డి మంజులా కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా బిడ్డల దైవ జ్ఞానము సంరక్షణ కొరకు సుందరమ్మ మంచి ఆరోగ్యం కొరకు పెంటారెడ్డి రాయపురెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మారు మనసు పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు తేజ యొక్క గవర్నమెంట్ పెండింగ్ బిల్స్ క్లియర్ అవ్వాలని మంచి జీవిత భాగస్వామి కొరకు ఎస్ఎన్ సుధాకర్ రత్న అన్నపూర్ణ సత్యనారాయణ జ్యోతియమ్మ కుటుంబం కృతజ్ఞతగా లోకేష్ ఎగ్జామ్స్లో విజయం సాధించినట్లు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము ఐక్యత మంచి చదువులు ఉద్యోగము మంచి జీవిత భాగస్వామి కొరకు జే లూదిరెడ్డి జయమ్మ కుటుంబం కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఎం భాస్కర్ రెడ్డి ఆరోగ్యమేరి కుటుంబం కృతజ్ఞతగా వారి కుమారుని బంగారు భవిష్యత్తు కొరకు అభిష్ ఆర్యన్కు మాటలు వచ్చినట్లుగా దేవప్రకాష్కి కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు సుశీల మంచి ఆరోగ్యం కొరకు వారి కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు శ్రేయస్సు చేయి పనుల్లో దేవుని సహాయం కొరకు వారు దైవభయంలో జీవించినట్లుగా శాలెం కుమారి మంచి ఆరోగ్యం కొరకు మరియు కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు సింగారెడ్డి జోజిరెడ్డి అరుణ్ మంచి ఉద్యోగం కొరకు అతని ఆలోచనలు దేవుని ఆధీనంలో ఉండినట్లుగా గాలి ప్రవీణ్ రెడ్డి రజిత తలంపు ప్రకారము వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని బిజినెస్ల అభివృద్ధి కొరకు పిల్లల మంచి జ్ఞానము మంచి ఆరోగ్యం కొరకు నక్క మోహన్ రావు కరోనా తగినందుకు దేవుని కృతజ్ఞతగా శ్రీకాంత్ వ్యక్తిగత సమస్యలతో బాధపడుతుండగా అతని ప్రత్యేక ఉద్దేశంలో నెరవేరాలని శాలిని వివేక్ యామిని శాలిని సంతానవరం కొరకు రికల్ మంచి జ్ఞానము మరియు మంచి చదువుల కొరకు రిహాపై దేవుని దీవెనల కొరకు పూజను అర్పించిన వారు ఫ్రాన్సీనా జి అనుష శ్రావణ్ నిన్నటి దినం వివాహవాచి కోసం కొనియాడి ఉండగా ఇంతవరకు వారిని కాచి కాపాడిన దేవుని కృతజ్ఞతగా రాబోయే దినముల్లో దేవుని కాపుదల కొరకు ఆరుష్ రావయ్య మంచి ఆరోగ్యం కొరకు కాసు దీపికాకి వీసా వచ్చినట్లుగా క్రాంతి మంచి ఉద్యోగం కొరకు సిస్టర్ బెలీనా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు కాసు మేరీ మరియు బాబు సోహన్ రెడ్డి మేఘన్ రెడ్డి అన్ని అంధకార శక్తుల నుండి విడుదల బంధకాల నుండి విడుదల దైవ భయంలో వారు జీవించినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు తన్సికా సారా సేఫ్ గ్రోత్ కొరకు పూజను అర్పించిన వారు అలేఖ్య మరియు మదన్ దేవుని కృప అవసరమైన వారిపై దేవుడు తన కరుణను చూపించినట్లుగా పూజను అర్పించిన వారు అలేఖ్య మరియు మదన్ మంచి ఉద్యోగం కొరకు జోసెఫ్ రాయపురెడ్డి స్వప్న అన్ని ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు గొంప గణేష్ కుమార్కి త్రాగు నుండి విడుదల మంచి ఆరోగ్యం కొరకు గుల్లపల్లి జకరియా ఆత్మశాంతి కొరకు కే వాసవిని పిఆర్ రావాలని యార్లగడ్డ రమేష్ జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా అతని మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు యార్లగడ్డ నాగమణి కడ్రియమ్మ ఆశీర్వాదం లక్ష్మణరావు రీటా ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు స్టెల్లా మేరీ ఏ శ్రీను అంతని లత మంచి ఆరోగ్యం ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల సంపూర్ణ స్వస్థత కొరకు స్ఫూర్తి సాకేత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఝాన్సీ ప్రియాంక ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు ఫాతిమా మేరీ ఫాతిమా కుటుంబం లూర్దుమాతపేట కృతజ్ఞతగా అంతోనియమ్మ కుటుంబం లూర్దుమాతపేట కృతజ్ఞతగా ఏర్వ బాలరోహిత్ దీపిక రెహ్మా జోస్ఫిన్ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పూజను అర్పించిన వారు ఏర్వ రాజారెడ్డి మరియు పౌలీనా జి మేరీ అన్వితకి ఇన్ని దినములు కాపాడిన దేవుని కృతజ్ఞతగా బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు శ్రీవారెడ్డి మరియు చిన్నమ్మ అంబటి ప్రదీప్ రెడ్డి సెర్లీ కుటుంబం కృతజ్ఞతగా సెర్లీకి జాబ్ వచ్చినట్లుగా నోవా మంచి ఆరోగ్యము
జ్ఞానమందు ప్రాయమందు అతడు ఎదుగునట్లుగా పద్మహరి కుటుంబం కృతజ్ఞతగా విశాల్ పర్మనెంట్ జాబ్ కొరకు వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగినట్లుగా దొండకీర్తి కుమార్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలుపు నెరవేరినట్లుగా వారి పిల్లల మంచి ఆరోగ్యము జ్ఞానం కొరకు గ్రేసీ మిషల్ కుటుంబం కృతజ్ఞతగా వై క్రిస్టోఫర్ జేమ్స్ కుటుంబంలో ప్రభు ఏర్పాటు చేసిన వాగ్దానములను అన్నింటిని బట్టి కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము సంరక్షణ కొరకు కొంచర్ల నిర్మల కుటుంబం కృతజ్ఞతగా కాంటారపు జీవన సుమ బంగారు భవిష్యత్తు కొరకు సుమ మంచి జీవిత భాగస్వామి కొరకు కుటుంబ సమస్యల నుండి విడుదల కొరకు కుటుంబంలో శాంతి సమాధానం కొరకు పూజను అర్పించేవారు సోను లూయిస్ మరియు కుటుంబ సభ్యులు మేరీ లిల్లీ సంతానవరం కొరకు పూజను అర్పించిన వారు ఏంజిలా బిరెడ్డి మత్యాస్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము బిజినెస్ల అభివృద్ధి కొరకు పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు మరియు మంచి ఆరోగ్యం కొరకు యూజన్ క్రిస్టీ మంచి ఆరోగ్యము హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు పూజను అర్పించిన వారు శ్వేత తుమ్మా బాలరెడ్డి సుజాత కుటుంబం కృతజ్ఞతగా తుమ్మా వరుణ్ సుధీర్కి బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబంలో ప్రత్యేక తలుపులు నెరవేరాలని ఆరోగ్యమా లూదు కుటుంబం పై దేవుని దీవెనల కొరకు సుప్రియ బాలశూరుడిపై దేవుని దీవెనల కొరకు సెటిల్మెంట్ కొరకు సుప్రియ జన్మదిన దీవెనల కొరకు ఉడత థోమస్ రాజు మంచి ఆరోగ్యము పిల్లల చదువులు మంచి ఆరోగ్యం కొరకు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి కుటుంబంలో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన మేలును బట్టి కృతజ్ఞతగా దొడ్డ బాలరెడ్డి కుటుంబంలో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన మేలును బట్టి కృతజ్ఞతగా ఎం కళావతి కుటుంబంలో కోర్టు కేసు నుండి విడుదల పిల్లల బంగారు భవిష్యత్తు వివాహాలు కుటుంబ దైవాశీర్వాదం కొరకు ప్రవళిక దైవాశీర్వాదం కొరకు శివరామ్ శాంతి కుటుంబంలో దేవుని కృతజ్ఞతగా దైవాశీర్వాదం కొరకు శోభామేరీ మోరిస్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు శాంసన్ మరియు రెజీనా మందడి శ్రీనివాసరెడ్డి జయలలిత కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా భావన ఫైనల్ సీఏలో మంచి ఉత్తీర్ణత కొరకు మేరీ ఫ్లారెన్స్ మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు జాన్ విక్టర్కు దేవుడు ఆర్థిక సమస్యల నుండి విడుదలనివ్వాలని స్వర్ణలత కుటుంబం దేవుని కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కొరకు డి సుధాకర్ రావు సౌజన్య సత్య అన్వేష్ కుటుంబ సభ్యులు కరోనా నుండి విడుదలనిచ్చినందుకు కృతజ్ఞతగా దైవాశీర్వాదం కొరకు మృదుల మంచి వివాహ సంబంధం కొరకు వ్యాపార అభివృద్ధి మరియు దైవాశీర్వాదం కొరకు పి యేసుదాసు మేరీరాణి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కుటుంబ సభ్యుల సమస్యలు తొలగిపోయినట్లుగా వారి ప్రత్యేక ఉద్దేశంలో నెరవేరాలని తుమ్మ చిన్నప్రెడ్డి సుందరమ్మ కుటుంబం కృతజ్ఞతగా దగాని బాలకోటయ్య గ్రేస్ మేరీ కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యము పిల్లల బంగారు భవిష్యత్తు గృహ నిర్మాణంలో దేవుని సహాయం కొరకు ఈనాటి దివ్య పూజ వలని సమర్పించి ఉన్నారు. ఈనాటి దివ్య పూజ బలి స్పాన్సర్ చేస్తున్న వారు దిగులవాడి ప్రభు కుటుంబ సభ్యులు దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా ఆర్థిక సమస్యల నుండి విడుదల పిల్లల బంగారు భవిష్యత్తు మారు మనస్సు దైవాశీర్వాదం కావాలని స్పాన్సర్ చేస్తున్నారు. శోభా మోరిస్ ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ఈ పూజను స్పాన్సర్ చేయవారు శాంసన్ రెజీనా మరియు సామ్యుయల్
కొరీనా. పసలా ఫ్రాన్సిస్ మంచి ఆరోగ్యం, అతని సంపూర్ణ స్వస్థత కొరకు, ఆర్థిక సమస్యలన్నింటి నుండి విడుదల, కోర్టు కేసు సాల్వ్ అవ్వాలని, పిల్లలకు బంగారు భవిష్యత్తు, వారి మంచి చదువుల కొరకు ఈ పూజాబలి స్పాన్సర్ చేస్తున్నారు. ఈ పూజాబలి మీ అందరి ఉద్దేశాల కోసం సమర్పిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత గౌడెన్సియా వారిని స్మరించుకుంటున్నాం. ఈయన బిషప్గా, మత సాక్షిగా 427 సంవత్సరంలో మరణించారు. వీరు ఇటలీలోని బ్రిస్కా పట్టణంలో క్రీస్తు శకం 360 సంవత్సరంలో జన్మించారట. ఆ బ్రిస్కా పట్టణపు బిషప్పు పునీత, ఆయన కూడా పునీతులు, ఫిలస్ట్రియా గారే గౌడెన్సియా గారికి చిన్నప్పటి నుంచి మంచి విద్యాబుద్ధులు నేర్పించి యువకుడుగా ఉన్న రోజుల్లో ఆయన్ను పాలస్తీనా, ఈజిప్టు దేశాలు తిప్పాడు. అక్కడ గురువులు, మఠవాసుల జీవితం గురించి ఫిలిస్ట్రియా బిషప్ గారు ఈ గౌడెన్సియా గారికి నేర్పించారు, చూపించారు. కొన్నాళ్ళ తర్వాత ఈ బ్రిస్కా బిషప్ గారు, ఫిలిస్ట్రియా గారు మరణించారు. సో అక్కడ విశ్వాసులు ఆయన మరణం తర్వాత ఈ గౌడెన్సియా గారిని ఆ పీఠానికి అధిపతిగా కావాలని డిమాండ్ చేశారు. కానీ అప్పటికే వారి వయసు కేవలం 27 సంవత్సరాలే. 27 సంవత్సరాల వయసులో ప్రజలందరూ ఈయన బిషప్ కావాలని కోరుకుంటున్నారంటే ఆయన పరిచర్య ఎంత గొప్పగా ఉందో ఆలోచన చేయొచ్చు. జస్ట్ ఇమాజిన్. సో ఆ టైంలో ఈయన ఆ పదవిని స్వీకరిస్తే మేము ఊరుకోమని ఈస్టర్న్ బిషప్స్ ఈయన వ్యతిరేకించారు. ఆ రోజుల్లో ఆయన మత బహిష్కారం కూడా చేస్తామని బెదిరించారట బిషప్స్. నువ్వు ఈయనకి 27 సంవత్సరాలే, నువ్వు గనక ఆ పదవిని చేపడితే నిన్ను వ్యతిరేకిస్తాం, మత బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. ఆ రోజుల్లో యేసు ప్రభువు ఓన్లీ ఏమంటారు, మనిషి స్వభావం కలిగే ఉన్నాడు, దైవ స్వభావం లేదని ఒక గ్రూప్ వాళ్ళు నమ్మేవాళ్ళు. రెండో గ్రూప్ వాళ్ళు ఆయనకు దైవ స్వభావం ఉంది, మనిషి స్వభావం లేదని నమ్మేటటువంటి వాళ్ళు. ఇంకా కొన్ని గ్రూపులు అయితే ఆ నమ్మకం లేదు, ఈ నమ్మకం లేదు. అలాంటి వాళ్ళు ఈ గౌడెన్సియా గారిని బిషప్ అవ్వటానికి, ఆ పదవి చేపట్టడానికి వ్యతిరేకించారు. సో ఆ తర్వాత బిషప్ అంబ్రోస్ ఆయన కూడా పునీతులే. అంబ్రోస్ గారు గౌడెన్సియా గారిని పిలిపించి నచ్చజెప్పి, నువ్వు బాగా బోధన చేస్తావు, మంచి సమర్థత కలిగినటువంటి నాయకుడవు, నీకు ఆ నాయకత్వ లక్షణాలున్నాయి, నువ్వు బిషప్గా బాధ్యత చేపట్టు అని చెప్పి ఆయనే గౌడెన్సియా గారిని బిషప్గా అభిషేకించి ఆ పట్టణానికి పంపించాడు. సో రోమ్ నుంచి ఆ బ్రిస్కా పట్టణానికి ఆ మైత్రాసనంలో బాధ్యతలు చేపట్టడానికి వెళ్తూ రోమ్ నుంచి ఆయన పునీతుల అవశేషాలను, ఆ తర్వాత మరి ముఖ్యంగా స్నాపక యోహాను గారి అవశేషాలను, సెబాస్టియన్ నగరం నుంచి 40 మంది వేద సాక్షుల యొక్క అవశేషాలను మూటగట్టుకుని బయలుదేరాడట బిషప్గా బాధ్యతలు చేపట్టే ముందు. అంటే ఎవరెవరైతే గతంలో ఆయనకు ముందు పునీతులుగా మరణించారో వారి అవశేషాలను మూటగట్టుకుని బయలుదేరాడు. బయలుదేరి తన పీఠం మేత్రానుష్ఠానానికి చేరిన తర్వాత పెద్ద దేవాలయంలో వాటిని భద్రపరిచి పునీతుల మండలి బసిలిక అని నామకరణం చేశాడు. ఆ బసిలిక అది ఈరోజు గొప్ప పుణ్యక్షేత్రంగా వెలిసింది అని, సువార్త ప్రచారం అక్కడి నుంచి ముమ్మరంగా సాగుతుందని ఆయన గురించి చూస్తున్నాం. ఆ రోజుల్లో పునీత జాన్ క్రిసోస్టమ్ గారు ఆనాటి గురువులకు,
మఠవాసులకు తూచ తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలను మరి నిరాడంబర జీవితాన్ని గురించి చాలా పట్టుదలగా వాళ్ళు పాటించే విధంగా చేసేవాళ్ళట తన పరిధిలో ఎవరైతే ఉన్నారు మరి ఆ రోజుల్లో కాన్స్టంటైన్ రాజు కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి బిషప్ క్రిసోస్టం గారిని బంధించాడు అంటే ఇంత ఒత్తిడి గురువుల మీద మఠవాసుల మీద తీసుకొని వస్తున్నాడని చెప్పి ఆయన బంధించాడు సో ఈ బంధించిన తర్వాత ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం పాపు గారు ముగ్గురు బిషప్స్ని మీడియేట్ చేయడం కోసం చక్రవర్తి దగ్గరికి పంపించారు ఆ కమిటీలో పునీత బిషప్ గౌడెన్సే గారు కూడా ఉన్నారు ఈయన కృష్ణోష్టం గారు చేసినటువంటి నిర్ణయాలను బలంగా సమర్థించినటువంటి వ్యక్తి సో అందుకే ఈ ముగ్గురు ఎవరైతే మీడియేటర్స్గా వెళ్ళాడో చక్రవర్తి వాళ్ళని కూడా చెరసాల పడేశాడు ఆ తర్వాత 3-4 నెలల కల్లా ఈ గౌడెన్సే గారు చెరసాల నుంచి తప్పించుకొని వచ్చాడు తప్పించుకొని తన మైత్రాసనానికి వెళ్ళి మరలా ఆయన పరిచర్య చాలా బలంగా కొనసాగించాడని ఆయన గురించి చూస్తున్నాం ఈయన ఉత్తమ ఉపన్యాసాలు చేస్తూ శ్రీసభ చట్టాలకి బద్దులై ఉండాలని తన మైత్రాసనంలోని గురువులు కావచ్చు కన్యాశ్రీలు కావచ్చు విశ్వాసులు కావచ్చు తిరుసభ చట్టాలన్నీ తూచా తప్పకుండా పాటించాలని కట్టడ కూడా చేశాడు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు ఆ తర్వాత 427వ సంవత్సరంలో ఆయన మరణించాడని ఈయన గురించిన చరిత్ర చాలా కొద్దిగా ఉంది సో ఈయన తిరుసభ కోసం తిరుసభలో చేయబడినటువంటి నియమాలను ఆయన పాటించాడు అందరూ పాటించే విధంగా చేశాడంటే కథోలిక సంఘాన్ని ఒక తాటి మీద నడిపించాడు అని మనకు అర్థమవుతుంది ఆ నియమ నిబంధనల కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు చెరసాల్లో బంధించబడ్డాడు సో ఈ పునీతిని మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను కథోలిక నియమాల పట్ల మనం ఎలా జీవించాలో ఆలోచిస్తూ తిరుసభ కట్టడలను దేవుని 10 ఆజ్ఞలను మనం పాటిస్తూ మన జీవితాన్ని మంచి క్రైస్తవ పునాది మీద నిర్మించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ దివ్య పూజాబలి భక్తిగా సమర్పించుకోవటం కోసం మనం చేసిన పాపాలన్నీ మన్నించమని ప్రభువుని ప్రార్థించుకుందాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర సువిశేషమును ప్రకటించి మతవ్యాప్తి చేయుటలో పునీత గౌడెన్సే గారు ద్వారా ఎనలేని ఆసక్తిని విశేష నైపుణ్యమును కనబరచి నీ శ్రీ సభను వర్ధిల్ల చేసేటివి అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము ప్రగాఢ విశ్వాసమును కలిగి ఉండి సంపూర్ణ ప్రేమను ప్రదర్శించుచు పవిత్రముగా జీవించుటకు మీ వరప్రసాదము సహాయమును మాకు దయచేయుము మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము యరోబాము 2 బంగారు కోడెదూడలను చేయించెను మొదటి పట్టణము మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము
26 నుండి 32 వరకు మరియు 13వ అధ్యాయము 33 34వ వచనం. యెరోబాము తనలో తాను ఈ ప్రజలు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి అచట ప్రభువునకు బలులు అర్పింతురేని వారు యూదా రాజైన రెహబామునే రాజుగా అంగీకరించి నన్ను చంపివేయవచ్చును అనుకొనెను. ఇట్లు తలపోసి అతడు రెండు బంగారు కోడెదూడలను చేయించెను. తన ప్రజలతో మీరు యెరూషలేమునకు వెళ్ళుట ఇక చాలింపుడు. మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన దేవతలు వీరే చూడుడు అనెను. అతడు ఒక బంగారు దూడను బేతేలున మరి ఒక దానిని దానునందు నెలకొల్పెను. ఇట్లు చేయుట ప్రజలకు పాపకారణమయ్యను. వారు ఆ దైవమును ఆరాధించుటకు బేతేలుకు దానుకు వెళ్ళడివారు. యెరోబాము కొండలపై పూజా మందిరములను కూడా నిర్మించెను. లేవీ గోత్రికులకు చెందిన సామాన్య కుటుంబం నుండి ఆ మందిరమునకు యాజకులను నియమించెను. యెరోబాము యూదా మండలముల వలె ఇజ్రాయెల్ సీమలో కూడా 8వ నెల 15వ దినమున ఒక పండుగను నెలకొల్పెను. అతడు బేతేలున తాను నెలకొల్పిన బంగారు దూడకు బలు అర్పించెను. పర్వత మందిరములలో తాను నియమించిన యాజకులని బేతేలును కూడా పూజారులను చేశాను. ఈ సంగతి జరిగిన తర్వాత కూడా యెరోబాము తన పాడు పనిని మానుకోలేదు. అతడు తాను కట్టించిన పూజా మందిరములకు సాధారణ కుటుంబముల నుండి యాజకులను నియమించుచూ వచ్చెను. ఈ దుష్కార్యముల వలన పాపము చోకి అతని రాజవంశము మొదలంట నాశనమాయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 8 వర్సెస్ 1-10. మరి ఒక మారు మహాజన సమూహము ఆయన యొద్దకు వచ్చెను. కానీ వారు భుజించటకేమీ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు, వీరికి భుజించుటకు ఏమీ లేదు, అందుకు నాకు జాలి కలుగుచున్నది. ఉపవాసంతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లిపోవుదురు. ఏలైనా వీరిలో కొందరు చాలా దూరం నుండి వచ్చిరి అని పలికెను. అందుకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనం ఎక్కడి నుండి కావలసిన రొట్టెలు తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము అని ప్రత్యుత్తరమిచ్చిరి. మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా, 7 రొట్టెలున్నవి అని వారు చెప్పిరి. అంతట యేసు ఆ జనసమూహమును అచ్చట కూర్చుండా ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వానిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను.
వారట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వానిని కూడా వడ్డింపు ఆజ్ఞాపించను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగు చేసి 7 గంపలు నింపిరి. ఆ భుజించిన వారు రమారమి 4000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవనెక్కి శిష్యులతో దల్మానూత ప్రాంతమునకు వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఎలా సమకూరుస్తాడో ఇప్పుడు మనం విన్న సువిశేషం నుంచి నేర్చుకోవచ్చు. ముఖ్యంగా బైబిల్లో ఇలాంటి అద్భుతం ఇంకోటి కూడా మనం చూస్తాం. 5 రొట్టెలు 2 చేపలతో 5000 మందికి ఆహారం పెట్టినటువంటి అద్భుతం. ఇక్కడ 8000 మంది ఉన్నారంట. 4000. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7. 7 రొట్టెలు ఉన్నాయి. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5000 మంది. ఇక్కడ 7 రొట్టెలు కొన్ని చేపలు, అంటే చిన్న చిన్న చేపలు. ఎంతమందికి పంచారు? 4000 మందికి. సో ఈ యేసు ప్రభువుకి శిష్యులకు మధ్య జరిగిన కాన్వర్సేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ఆయన మహాజన సమూహం అని ఉంది ఇక్కడ. మహాజన సమూహం అంటే 4000 మంది పురుషులు, ఇంకా పిల్లలు, మహిళలు, ఎట్సెట్రా ఎట్సెట్రా చాలామంది ఉంటారు. సో ఈ మహాజన సమూహము ఆయన దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అవుతుందట? 3 రోజులు అవుతుంది. 3 రోజులు ఏందని లేదు, పాపం వచ్చేటప్పుడు సర్ది కట్టుకొని వచ్చి ఉంటారు. మరి ఒక రోజుకు సర్ది పట్టిపోద్ది. సో ఆ రోజు తినుంటారు, ఆ తర్వాత 3 డేస్ అవుతుంది. తినటానికి ఏమీ లేదు. సో ప్రభు ఆలోచన ఏంటి? వీళ్ళని ఇప్పుడు ఏమి పెట్టకుండా పంపిస్తే మార్గంలో సమస్యలు పడిపోతారు, మూర్చొచ్చి పడిపోతారు, చాలా డేంజర్. సో అది ప్రభువుకి ఇష్టం లేదు. వీళ్ళు సంతృప్తిగా తిని వెళ్తేనే మంచిది. ఎందుకంటే వాక్యాహారాన్ని పెట్టాడు సంతృప్తిగా, మనసు సంతృప్తిగా ఉండి ఉంటుంది. దాంతోపాటు శారీరక ఆహారం కూడా, కడుపు నింపుకొని వెళ్తే సంతృప్తి ఉంటుంది వీళ్ళకి అని గ్రహించి శిష్యులతో ఆ విషయం చర్చించుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఈ ఎడారిలో మనం ఎక్కడి నుంచి కావలసిన రొట్టెలు తెచ్చి వీళ్ళని సంతృప్తి పరుస్తాం సార్? చాలా డిఫికల్ట్ సార్. ఇంతమందికి భోజనం ఈ ఎడారిలో సమకూర్చాలంటే చాలా డిఫికల్ట్ అండి అని చెప్పుంటారు, చెప్పారు. సో దానికి ప్రభు ఏమంటున్నాడు? ఏంట్రా భాయ్, మీ దగ్గర 2 రొట్టెలు ఉన్నాయని అడిగాడు. 7 రొట్టెలు. సో అవి తీసుకొని ఆశీర్వదించి ప్రార్థన చేసి పంచిపెట్టమన్నాడు. అందరూ తిన్న తర్వాత ఎన్ని గంపలు మిగిలాయంట? 7 గంపలు మిగిలాయి. అప్పుడు దాకా వాళ్ళ శిష్యులు ఏమనుకున్నారు? ఇంతమందికి ఎడారిలో ఎక్కడ సమకూరుస్తామన్నారు. మరి వాళ్ళు ఇద్దరిద్దరు కలిసి మోసుకుని పోయేంతగా, ఒక్కొక్క గంప ఇద్దరు మోసుకుని పోయేంతగా ప్రభు అద్భుతం చేశాడు. దేవుని వాక్యాన్ని వినటానికి శ్రద్ధ కలిగి ఆయన వెంబడిస్తే ఆహారానికి కొరత ఉండదనేది ఇక్కడి నుంచి మనకు అర్థమవుతుంది. దేవుని సందేశం వినాలని ఆశ కలిగి ఉన్న వారికి ఆహారము కొరతగా ఉండదు. ఇది 2వ అద్భుతం మనం బైబిల్లో చూస్తున్నాం. నా జీవితంలో కూడా ఇది నేర్చుకున్నానండి. 2007వ సంవత్సరం గుంటూరు మేత్రాసనంలో బాలయేసు పుణ్యక్షేత్రంలో పనిచేశాను. చర్చి మెయిన్ రోడ్ ఉంటుంది, ఊరు అక్కడ ఉండదు, దగ్గరలో ఏ ఊరు ఉండదు. దాదాపుగా 3 కిలోమీటర్స్ వెళ్తేనే ఒక ఊరు. సో అక్కడికి, అది పుణ్యక్షేత్రం కాబట్టి చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి అక్కడికి ప్రార్థనకు వస్తారు. నేను వెళ్ళిన కొత్తలో రాగానే గబగబా ఎప్పటిలాగా పూజ ముగించుకొని వెళ్ళిపోతారు చాలామంది అనేవాళ్ళు. మీరు అన్నీ నేను లేట్ చేసేవాడిని పాటలు ప్రసంగాలని చెప్పి. అంతకుముందేమో గంటలు పూజ ముగిసేది, నేను పోయిన తర్వాత 2 గంటలు 2.5 గంటలు సుదీర్ఘంగా ఉండేది. కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ 2 మంత్స్లోనే టైం ఎక్కువ అవుతుంది, ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి కదా, తినాలి కదా అనేవాళ్ళు. సో ఒకరోజు 3rd మంత్లో నేను గుళ్ళో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ప్రేరేపణ కలిగింది. ముత్తంగిలో 1000 మందికి భోజనం పెడుతున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి. అంటే నాకు అదే గుర్తొచ్చింది, ముత్తంగిలో 1000 మందికి భోజనం పెడుతున్నారు, వచ్చే ఈ కొద్దిగా మందికి 100-200 మందికి భోజనం పెట్టడానికి అంత ఇబ్బంది ఏముండదని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒకవేళ స్టార్ట్ చేసి ఆగిపోతే ఏమవుద్ది,
దగ్గరలో ఫాదర్ జిఎల్ మారెడ్డి ఇంతకుముందు ఇక్కడ పనిచేశాడు. ఇక్కడ పనిచేసిన తర్వాత నాకు నైబరింగ్ ప్యారిష్లో ఫిరంగిపురంలో ఆయన ప్యారిష్ ప్రీస్ట్. సో ఈ ప్రార్థన ముగించుకొని తెల్లారే ఆయన దగ్గరికి వెళ్ళాను పెద్దోడు కాబట్టి సలహా తీసుకుందామని. ఫాదర్ ఇట్లా నాకు ప్రేరేపణ కలుగుతుంది, ప్రతి ఆదివారం భోజనం పెట్టాలనుకుంటున్నాను అందరికంటే, వెరీ గుడ్ సతీష్ నువ్వు స్టార్ట్ చేయి, డబ్బులు లేకపోతే నన్ను అడుగు నేను ఇస్తాను అన్నాడు. ఎగ్దమ్ ధైర్యం, నేనేమనుకున్నాను స్టార్ట్ చేసిన తర్వాత డబ్బులు లేకపోతే అరే ఆరంభ సూర్యుడే కానీ కార్యసాధకుడు కాదంటారు, స్టార్ట్ చేశాడు అసలు మళ్ళీ మానేశాడంటారని ఆ భయం ఉండేది. ఎప్పుడైతే ఆ ఫాదర్ ఆ మాట అన్నాడో, నీకు డబ్బులు సరిపోనప్పుడు నేను ఇస్తాను స్టార్ట్ చేయన్నాడు. ఒకవేళ ప్రజలు రాకపోయినా నేను లారీలలో ప్రజలు పంపిస్తాను, డోంట్ వరీ అన్నాడు. సో ఆ ధైర్యంతో 2007 ఆగస్ట్ నెలలో ప్రారంభించాను. నేను 2 ఇయర్స్ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను. నేను ట్రాన్స్ఫర్ అయ్యే టయానికి దాదాపుగా 1 ఇయర్ వరకు ఎవ్రీ సండే ఆల్రెడీ బుక్డ్, ఫలానా సండే మేము మీల్స్ స్పాన్సర్ చేస్తామని 1 ఇయర్ వరకు బుక్ చేసుకున్నారు. సో ప్రతి ఆదివారం ఎవరో ఒకరు ఫ్యామిలీ లేదా 2-3 ఫ్యామిలీస్ కలిసి ముందుకొచ్చి వాళ్ళే భోజనం వండి వచ్చిన వాళ్ళకి వడ్డించేవాళ్ళు. సో 50-100 మందితో ప్రారంభమైనటువంటి ఆ పరిచర్య నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి 500-700 మందికి వచ్చింది 2 ఇయర్స్లో. సో నాకేమర్థం అవుతుంది చదివిన తర్వాత, ఇది కన్ఫర్మేషన్ అనమాట. దేవుని వాక్యాన్ని వినటానికి వస్తే ఆకలితో ప్రభు వెళ్ళనివ్వడు. ఆయనకి జాలి కలిగింది, అరే ఇంతమంది వచ్చారు 3 రోజుల నుంచి నా దగ్గరనే ఉన్నారు, ఆకలితో పంపిస్తే దారిలో పడిపోతారు అని వారి మీద జాలి కలిగి, వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా అంటే మొత్తం ఆ 4000 మందిలో చూస్తే 7 రొట్టె ముక్కలు దొరికాయి, వాటిని ప్రార్థించి అభివృద్ధి చేసి అంతమంది ఆకలి తీర్చాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినటానికి వస్తే మీకు ఆకలి ఉండదు, మీ కుటుంబానికి ఆకలి ఉండనివ్వడు. సో ఆ దేవుని వాక్యాన్ని వినాలని తప్పన ఉండాలి. ఏదో సండే కదా పిక్నిక్ లాగా మొత్తం వెళ్దాం, జస్ట్ 1 అవుటింగ్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్తే భోజనం కూడా పెడతారు, మధ్యాహ్నం ఇంట్లో వంట చేసుకునే పని ఉండదని వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ నిజంగా దేవుని వాక్యం వినాలని తప్పనతో వచ్చేవారికి ఇక్కడ మాత్రమే కాదండి, లైఫ్ లాంగ్ మీ జీవితంలో ఆకలి అనేది లేకుండా దేవుడు సమకూరుస్తాడని మనం ఈ యొక్క వృత్తాంతాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో అలాంటి తపన, దేవుని వాక్యం వినాలనే దాహం మనం కలిగి ప్రభు బోధించే ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని మన జీవితాన్ని ప్రభు వాక్యం మీద నిర్మించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. జీవ బలిలో నా ప్రేమ హృదిని నా శతీరా అర్పింతును, ఈ జీవ బలిలో నా పేద హృదిని నా శతీరా అర్పింతును, నా ఆత్మనాద కరుణించు నన్ను నా చిన్ని కాన్కను గ్రహించవా గ్రహించవా, ఈ జీవ బలిలో నా పేద హృదిని నా శతీరా అర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి కలపిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసవ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలు దయతో ఆలకించి ప్రతి పాపము నుండి మమ్ము విమోచించుము, తద్వారా మమ్మ శుద్ధీకరించు, మీ వరప్రసాద శక్తితో మేము క్షాళన మంది మీకు ప్రీతి పాత్రమైన సేవలు అందింప కృప చూపుము, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
प्रभु मीतो उंडुनुगाका मी आत्मतो उंडुनुगाका मी मनस्सुलनु उन्नतमुनकु त्रिप्पुमु प्रभु वैपु त्रिप्पियुन्नामु मन देवुडैन प्रभुवुनकु कृतज्ञता तेलुपुदमु कृतज्ञता तेलुपुदमु प्रभु अयिन देवा पावन पिता सर्वशक्ति गल नित्य सर्वेश्वर मेमु एल्लप्पुडुनु एच्चोटनु मीकु कृतज्ञता वंदनमुलु मा प्रभु अयिन क्रीस्तु द्वारा चेल्लिंचुट युक्तमु न्यायमु धर्ममु रक्षणदायकमु नी वाक्कु अयिन क्रीस्तु द्वारा समस्तमुनु सृष्टिंचितिवि मम्मु विमोचिंचुटकै नीवु पंपिन रक्षकुडु अतडे అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను మీ చిత్తము నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు మహోన్నతమున హోసానా ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచా ప్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనివి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయలా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించదము నీ ఉత్థానమును చాటిదము నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారు ఒక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువ ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పోల్ అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము ఉత్థానమగుదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత ఆర్నోల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ ఫ్రైనాడిమెట్స్ గారులతోను, అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందును నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. Thank you.
ఈరోజు నవదిన దివ్య పూజా బలుల 9వ రోజు. ప్రతిరోజు మనం ఒక అద్భుతం గురించి ధ్యానం చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఈరోజు జస్టిన్ బౌహార్ట్ అనే ఒక చిన్న పిల్లోడికి లూర్ది నగరంలో జరిగిన అద్భుతం గురించి తెలుసుకుందాం. జన్మించిన తర్వాత 2 సంవత్సరాల్లోగా ఇతనికి డెవలప్మెంట్ లేదు. ఇతని జన్మే ఫెయిలియర్ అనుకున్నారు. అంటే ఈ వాస్ లేబుల్డ్ హోప్లెస్. దేనికి ఈ అబ్బాయి, దేనికి పనికిరాడు, నిర్జీవం. మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ అబ్బాయి పనికిరాడు, ఎక్కువ కాలం బ్రతకడు. సో ఎప్పుడైతే ఈ మెడికల్ పర్సన్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నారో, వాళ్ళ తల్లి పేరెంట్స్ ఈ బాబుని తీసుకొని లూర్ది నగరం వెళ్ళారట. అక్కడ అప్పటికే ఈ బాబుకి ట్యూబర్క్లోసిస్ వచ్చింది. టీబీ అంటారు, ఆల్మోస్ట్ డైయింగ్ ఫ్రమ్ ఇట్. ఈ ట్యూబర్క్లోసిస్ అంటే 2 సంవత్సరాల వయసే ట్యూబర్క్లోసిస్ వచ్చింది, ఆల్మోస్ట్ డైయింగ్ అన్నమాట, చచ్చిపోయే స్థితికి వచ్చాడు. సో ఈ తల్లి ఈ జస్టిన్ని తన చేతులతో మోసుకొని అక్కడ నడుచుకుంటూ వెళ్ళిందట, ఆ పుణ్యక్షేత్రానికి, లూర్ది నగరానికి. అక్కడ ఉన్నటువంటి గ్రోటో దగ్గరికి వెళ్ళి, ఆ రోజుల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి, ఆ సెంటర్ మూసేసి యాత్రికుల్ని అలౌ చేయటంలో, అయినా కూడా ఈమె రిస్క్ తీసుకొని బాబుని మోసుకుంటూ గ్రోటో దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పాండ్లో ఈ బాబును ముంచి ప్రార్థన చేసిందట. సో ఆ తర్వాత ఇంటికి ఆ బాబుని మోసుకొని వచ్చారు. ఇంటికి వచ్చేలోగా ఆ బాబుకి సంపూర్ణ ఆరోగ్యం కలిగిందని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఫుల్ రికవరీ అంటే మరణాపాయ స్థితిలో ఉన్న ఆ స్థితి నుంచి ఫుల్ రికవరీ, పూర్తిగా ఆ బాబు స్వస్థత పొందుకున్నాడని. అలానే కాదు, ఈ అబ్బాయి అంటే అప్పుడు 2 ఇయర్స్ ఉన్నటువంటి అబ్బాయి 1933 సంవత్సరంలో ఆ బెనడెట్ట గారిని పునీతులుగా ప్రకటించిన రోజు రోమ్ నగరంలో ఈ అబ్బాయి అటెండ్ అయ్యాడట. అంటే అప్పుడు కొంచెం పెరిగి పెద్దోడై ఉంటాడు. అద్భుతం. మరి ఇలాంటి అద్భుతాలు ఎన్నో అక్కడ జరిగినట్లుగా మనం తెలుసుకుంటున్నాం ప్రతిరోజు. మరి తల్లిని లూర్ది మాతగా రేపటి రోజున పండుగగా చేసుకునే సందర్భంలో మీ విన్నపాలు, మీ యొక్క ఆశలు, కోరికలు లూర్ది మాతగా పిలువబడుతున్న మరియ తల్లికి అర్పించి దివ్య పూజా బలిలో పాల్గొనండి. మీరు కూడా అద్భుతాలు అనుభవించడానికి ఆస్కారం ఉంది అని నేను నమ్ముతున్నాను. సో ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి నెనరుగల తల్లి, దయారసం గల ఓ కన్యమరియమ్మ, నిష్కలంక మాత, ఈ నవదిన ప్రార్థనలోని చివరి దినము మేము మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థించిన ప్రతి విన్నపము నెరవేరునని విశ్వసించుచున్నాము. మీ శరణు కోరిన వారిని మీరు ఏనాడూ చేయి విడవరని నమ్ముచున్నాం. ఈ చివరి రోజు మా జీవితములను, మా హృదయములను, మా కష్ట సుఖాలను, మా వ్యాధి బాధలను, ఆర్థిక సమస్యలను మీకు సమర్పించుచున్నాము. ప్రభుని చిత్తము మాత్రమే మా జీవితములలో నెరవేరునట్లు మీ దివ్యకుమారుని మా కొరకు ప్రార్థించండి. ఈ నవదిన ప్రార్థనల ద్వారా మా జీవితములలో అనుగ్రహములను మెండుగా పొందుదముగాక. మీ ప్రత్యేక ఉద్దేశం తెలియపరిచి మరి తల్లికి విన్నపం చేసుకోండి.
అందరు చెప్పండి. పునీత బెర్నదెత్ గారా, పునీత బెర్నదెత్ గారా, దేవుని దృష్టిలో, దేవుని దృష్టిలో, మరియ తల్లి దృష్టిలో, మరియ తల్లి దృష్టిలో, మీరు ప్రీతి పాత్రముగా, మీరు ప్రీతి పాత్రముగా జీవించినట్లు, జీవించినట్లు మేము కూడా, మేము కూడా దేవుని దృష్టిలో, దేవుని దృష్టిలో ప్రీతికరంగా జీవించినట్లు, ప్రీతికరంగా జీవించినట్లు మీ అనుగ్రహమును దయచేయండి, మీ అనుగ్రహమును దయచేయండి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీత గౌడెన్సియా గారు క్రీస్తు సువిశేషమును ప్రకటించుటలో జీవిత పర్యంతము రయ్యంబవలు శ్రమించను. మేము స్వీకరించిన ఈ దివ్య సప్రసాద బలముతో మీ దాసులమైన మమ్ము నిజమైన విశ్వాసములో దృఢపరచును. మేము మా వాక్కు క్రియల ద్వారా విశ్వాస సత్యమును ప్రకటింప కృప చూచుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు శనివారం నవదిన ప్రార్థనల చివరి రోజు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు కూడా మనం కరోనా సమయంలో కరుణ కొరకు అనే ప్రార్థన 9 రోజులుగా ప్రత్యేకంగా ఈ ఉద్దేశం కోసం చేసుకుంటున్నాం. రేపటి రోజున అంటే సండే ఎప్పటి మాదిరిగా ఉదయం 7 గంటలకి ప్యారిష్ దివ్య పూజ బలి ఉండదు, 10 గంటలకి సామూహిక దివ్య పూజ బలి ఉంటుంది. కాబట్టి గమనించండి, ఎవరు 7 గంటలకు రావద్దు, 10 గంటలకి పండుగ పూజ. అనేక ప్రాంతాలలో లూర్దిమాత పండుగ క్యాన్సిల్ అయింది. అనేక క్షేత్రాలలో, పుణ్యక్షేత్రాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని పబ్లిక్తో జరుపుకోలేకపోయారు. అందుకే ఈ ముత్తంగిలో ప్రత్యేకంగా ఆదివారం రోజున 10 గంటలకి లూర్దిమాత పండుగను కొనియాడే దివ్య పూజాబలి సమర్పించబడుతుంది. కాబట్టి అందరూ ఆ పూజాబలిలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.